Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏదైనా మద్దతు ఉందా ప్రజల దగ్గర నుంచి ఇలాంటి వ్యక్తులే అందరూ కూడా అక్కడ మాట్లాడుతూ ఉండేది. మరి మా దగ్గర ఎంపీగా గెలిచాడు, మమ్మల్ని తిట్టి మా నాయకుడిని తిట్టి మళ్ళా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఈరోజు బీజేపీకి మద్దతుగా నిలిచాడు. ఆయన కేవలం ఎందుకు ఆయన మీద ఉన్న కేసుల నుంచి బయటపడడం కోసం ఆయన బ్యాంకులను మోసం చేసి వేల కోట్లు దోపిడీ చేసుకున్నాడు, అప్పులు తీసుకొని అవన్నీ కూడా కాపాడుకోవడం కోసం బీజేపీతో జతకట్టాడు. ఈరోజు వచ్చి ఆయన కూడా మాట్లాడుతున్నాడు రఘురామరాజు గారు. ఇలాంటి వ్యక్తులందరూ చంద్రబాబుతో కలిసి మాట్లాడుతున్నారంటే కేవలం ఇది ఈరోజు బట్టబయలైంది. ఏంటంటే ఇది ఒక కుట్రపూరితంగా జరిగింది. అక్కడ కేవలం రాజధాని కావాలని వాళ్ళు కోరుతూ ఉండేది, ఆ భూముల పరిరక్షణ కోసం, ఆ భూముల రేట్లు పడిపోకుండా చూసుకోవడం కోసం తప్ప ప్రజల మీద కానీ ఈ రాష్ట్రం మీద కానీ వారికి విశ్వాసం లేదు. విశ్వాసం లేదు కాబట్టే వాళ్ళు కేవలం దీన్ని ఒక తంతుగా ఈ ఇన్ని సంవత్సరాల రెండు సంవత్సరాల పైన నడిపి ఈరోజు పాదయాత్ర పేరుతో ఇక్కడ తిరుపతికి వచ్చి తిరుపతిలో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి చెప్తున్నారంటే కేవలం ఎవ్వరు కూడా ప్రజల కోసం కాదు, వీళ్ళు వారి భూముల కోసం, ఆస్తుల కోసం వాళ్ళు వేల కోట్లు పెట్టి కొన్న భూములన్నీ కూడా పరిరక్షించే దానికోసం ఈరోజు అమరావతినే క్యాపిటల్ అని చెప్తా ఉన్నారు. మేమైతే మూడు క్యాపిటల్స్కు మా పార్టీ కట్టుబడి ఉంది. మేమైతే మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలా. నీ మాదిరి హైదరాబాద్లో ఏదైతే నువ్వు హైటెక్ సిటీని క్రియేట్ చేసి కొంతమంది వ్యక్తులనే కోటీశ్వరులు చేసావో ఆ విధంగా కాకుండా ఈ రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో కూడా అభివృద్ధి చెందాలా, ప్రతి ప్రాంతంలో కూడా వెనుకబాటుతనం పోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా ఆలోచించే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు న్యాయ రాజధాని కర్నూలే ఉంటుంది, ఈ లీగల్ లెజిస్లేటివ్ రాజధాని అమరావతి ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ రాజధాని విశాఖపట్నమే ఉంటుంది. మేమేమనుకున్నాము ముందు ఆ విధంగానే చేస్తాం. దీని మీద నిర్దిష్టమైన చట్టాన్ని కూడా రూపొందించి మళ్ళా మేము శాసనసభలో పెట్టి ఆ తర్వాత కేంద్రానికి కూడా పంపించే పరిస్థితి ఉంటుంది. రాష్ట్రం సర్వనాశనమైపోయింది, చంద్రబాబుతో పాటు అమర్నాథ్ రెడ్డి లాంటి వ్యక్తులు అంటున్నారు. అలాంటి వ్యక్తులకు నేను జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎంగిలి కూడు తిని అక్కడ పోయి బతికే జంతువుల మాదిరి. మరి ఇక్కడేమో శాసనసభ్యులు అయ్యారు మా పార్టీ సింబల్ పెట్టుకొని, అక్కడేమో పోయి మంత్రులు అయ్యారు. మీరు కూడా నైతికంగా మాట్లాడడానికి మీకు హక్కు ఉందా అని అడుగుతున్నాను. తెలుగుదేశం పార్టీలో చేరేది పెద్ద తప్పు. ఆ తర్వాత మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడే అర్హత, నైతిక విలువ ఇలాంటి అమర్నాథ్ రెడ్డిలకు, ఆదినారాయణ రెడ్డిలకు ఇలాంటి వారికి ఉందా అని నేను అడుగుతున్నాను. వారి గురించి నేను ఎక్కువగా మాట్లాడితే కూడా నన్ను నేను తగ్గించుకున్నట్లయితే బీజేపీకి ప్రధానంగా మేము పెద్ద శత్రులని వామపక్షాలు చెప్పుకుంటాయి. ఇప్పుడు ఒకే వేదికపై వీళ్ళంతా ఆశీనులు కావాలి, ఏ విధంగా చూడాలి? ఇదంతా కూడా నేను ఇందాకనే చెప్పాను. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండకూడదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనం అధికారం నుంచి దించాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మాకంతా నూకలు చెల్లిపోతాయని చెప్పే ఆలోచనతో అనైతిక కలయిక అందరూ కూడా కలిశారు. కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ. మరి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఒకే డయాస్ మీద కూర్చున్న దాఖలాలు ఈ దేశంలో ఉన్నాయా? మరి కమ్యూనిస్ట్ పార్టీలు బీజేపీతో కలిసిన దాఖలాలు ఉన్నాయా? మరి ఎంత అనైతికంగా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి చేస్తూ ఉన్నారంటే ప్రజలు చూస్తూ ఉన్నారు. మీకు ప్రజలు బుద్ధి చెప్తారు. చంద్రబాబు మొన్న 151 సీట్లు వచ్చాయి, జగన్మోహన్ రెడ్డి గారికి 50% కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఈసారి నీకు అంతకంటే ఎక్కువ స్థానాలు, అంతకంటే ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు కూడా ఈ రాష్ట్రంలో ప్రజలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఎన్ని కుట్రలు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిన్న గిచ్చు కూడా గిచ్చే పరిస్థితి ఎలకు లేదని చెప్పి నేను తెలియజేస్తాను. అతను ఒక అబద్ధాల పుట్ట. చంద్రబాబు ఎంత దిట్టో అబద్ధాలు చెప్పడంలో అంతకంటే ఎక్కువ దిట్ట. అతని గురించి మనం మాట్లాడడం అంటే అతను ఒక ఏది డ్రామాటిక్ డైలాగులంతా కూడా చెప్పాడు, మన పార్లమెంట్లో కూడా చూసాం. మరి అంత నీతి లేని వ్యక్తి గురించి మనం మాట్లాడకూడదు.